మీ పర్సనల్ కెరీర్ లోకి ఒకసారి అయితే ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకు 2016లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అప్పుడు అంటే డాక్టర్గా ఉన్నారు, అప్పుడు మీ స్టడీస్ అయిపోయినాయా? ప్రాక్టీసెస్ 2000 ఇప్పుడు నాకు 2008లో అయిపోయింది. ఓకే. ప్రాక్టీస్ ప్రాక్టీస్లో ఉన్నాను. కంటిన్యూ చేస్తున్నా తిరుపతిలో. తిరుపతిలో తిరుపతిలో అంటే మీకు తిరుపతిలో క్లినిక్ ఉందా హాస్పిటల్? ఉండింది. తర్వాత నేను మా జూనియర్స్కి ఇచ్చా, వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వృత్తిని పక్కన పెట్టినట్టేనా వైద్య వృత్తిని? ఒకవేళ అంటే మళ్ళీ నేను వేరే పోస్ట్కి వెళ్ళా కదా, గవర్నమెంట్లో వేరే పోస్ట్కి వెళ్ళా కదా, వాళ్ళకి హ్యాండ్ అవుతుంది. డిజాబుల్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళినప్పుడే మీరు వృత్తి పక్కన పెట్టారు? ముందే ఇచ్చేసారు సార్, పాదయాత్రకి వెళ్ళినప్పుడే నేను మా జూనియర్స్కి ఇచ్చా, అంటే నా దగ్గరే పనిచేస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా. తర్వాత వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకోలేక అది క్లోజ్ చేసేసారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? ఇంకా స్కూల్కి వెళ్ళ. చిన్న పిల్లలు 4 ఇయర్స్ బాబు, 6 మంత్స్ పాప. మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఏంటి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఈ ఛాన్స్ వచ్చింది? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జగన్ సారు మీ మీద నమ్మకంతో ఇది ఇచ్చారు, సో మీరు ఎక్కడ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి అని మా అమ్మ నాన్న కానీ మా వైఫ్ కానీ వాళ్ళందరూ అదే చెప్తారు, మా సిస్టర్స్ కానీ అందరూ అదే చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఫ్యామిలీకి కాస్తంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అంటే అంత మీ వైద్య వృత్తిలో ఉన్నట్టు అంత ఫ్రీ టైం దొరకదేమో స్పెండ్ చేయడానికి, అటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. అందులోకి ఎంపీ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ వెళ్ళాలి, వస్తూ ఉండాలి, అవసరమైతే ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు అనుకోండి. అది ఇప్పుడు ఢిల్లీ పోతే 7 సంవత్సరాల తర్వాత ఉండం కదా, పోతాం పని చూసుకొని వస్తాము. మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాము, మనం పోయిన పని ఫాలోఅప్ చేసుకొని వస్తాం. దానికే పెద్ద రాజకీయాలు వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? రాజకీయాలు వద్దు అని అంటే మనం ఎప్పుడైనా ఇటువైపు ఆలోచించే ఉంటే కదా, మనం ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటే కదా రాజకీయాలు వద్దని అంటారా? మనం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు ఆలోచనే లేదు. ఆఫర్ వచ్చిన తర్వాత డిస్కస్ చేశారా పోని? ఆఫర్ వచ్చిన తర్వాత గురువు నీకు సారు నమ్మి చేశారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చెయ్యి, మంచి పేరు తెచ్చుకొని, అందరూ నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ కానీ, మా విలేజర్స్ కానీ, నా పరిచయస్తులు కానీ అందరూ ఫోన్ చేసి, సార్ నీ మీద నమ్మకంతో ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకో, ఆయన నమ్మకాన్ని ఆడా నువ్వు అమ్మ చేయొద్దు అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.